హాయ్ అండి ఈ రోజు వీడియోలో అయితే వినాయక చవితి వ్లాగ్ షేర్ చేస్తున్నాను మేము మా వినాయక చవితిని ఎలా చేసుకున్నాము ముందు ప్రిపరేషన్స్ ఏంటి అన్నది అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను అదైతే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత పుస్తకాలు అన్నిటికి స్వస్తికి అయితే పసుపుతో రాసి కుంకుమ కుంకుమబుట్లు అయితే మేము పెడతామండి అదైతే మా అబ్బాయికి అప్పు చెప్పేశాను తను చేస్తున్నాడు నేను ఇలాగా పత్తులన్నీ రెడీ చేసుకున్నాను అలాగే ప్రతి సంవత్సరం జిల్లేడు మాల వేస్తానండి అంటే జిల్లేడు పువ్వుల్ని దండగా గుచ్చి వినాయకుడికి అయితే వేస్తాము అలాగే వినాయకుణ్ణి కూడా ప్రతి సంవత్సరం మేమే చేసుకుంటాము ఒక పక్కన మా హస్బెండ్ అయితే వినాయకుని చేస్తున్నారు అది అయిన తర్వాత పాలవీలు అయితే కట్టడం స్టార్ట్ చేసాము మాకు వీలైనంత వరకు పళ్ళని తెచ్చి కట్టాము మామూలు సమయంలో అయితే చాలా పళ్ళు దొరుకుతాయి అండి వినాయక చవితి ఇంకా ముందు రోజు అసలు పళ్ళే దొరకవు మా విలేజ్ లో అయితే ఏదో కొన్ని కొన్ని దొరికినాయి అవి కూడా చాలా కాస్ట్లీ అయినా సరే మాకు వీలైనంత వరకు మాకు సరిపడా పొలి తెచ్చి మేమైతే కట్టాము పాలవిల్లి కడితే అసలు దేవుడి గూటికి ఎంత అందం వస్తుంది అని అండి నాకు చాలా ఇష్టం నాకు ఎప్పుడు ఉంచుకోవాలనిపిస్తుంది కానీ మాకు ప్లేస్ లేదు పాలవిల్లి రోజు ఉంచుకునేలాగా మాకు హాల్లోనే చిన్న దేవుడు కూడా ఉంది అందువల్ల మాకు పాలవీ పెట్టే ప్లేస్ అయితే లేదు దానివల్ల ప్రతి వినాయక చవితికి కంపల్సరీ పాలు కడతాము అంటే మనం కొబ్బరికాయలు వలుసుకునే పట్టకర ఉంటుంది కదండి దాన్ని కిటికీ ఓసలకు కట్టి దాని నుంచి అయితే పాలు తీసి కడతాము ఇంక ఇక్కడ నేను పత్తిలన్నీ ముందు రోజే తెచ్చుకున్నాను అవి అంటే అన్నీ కూడా మనం పూజ చేయాలని చెప్పి మొత్తం అన్నీ ఒకసారి కలిపి నేను ఒక పక్కన అయితే రెడీ చేసుకుంటున్నాను మాకు ఆల్మోస్ట్ పత్రులన్నీ ఇంటి చుట్టుపక్కలే ఉంటాయండి మేము పొలాల దగ్గర ఉంటున్నాం కాబట్టి మాకు కావాల్సిన పత్రులు అయితే మాకు ఈజీగానే దొరికేసాయి కొన్ని కొన్ని ఊర్ల నుంచి అయితే తెచ్చుకున్నాము ఇంకా జిల్లేడు పువ్వులు జిల్లేడు ఆకులు అలాంటివన్నీ మావే అయితే తీసుకొచ్చారు ఇంకా వరిదుప్పు కూడా మా పొలం నుంచి తెచ్చి ప్రతి ఏడు పూజ చేసిన తర్వాత మళ్ళీ పొలంలో అయితే నాడుతాము దీనివల్ల పంటలు బాగా పండి మంచి ఆదాయం వస్తుందని మా నమ్మకం అందుకని కంపల్సరీ ప్రతి సంవత్సరం అయితే వరి దుబ్బుకి కూడా పూజ చేస్తాము ఇంకా ఇక్కడైతే విల్లు కట్టడం కూడా పూర్తి అయిపోయిందండి నేను పత్రులన్నీ కూడా రెడీ చేసాను కావలసిన పువ్వులు పిండి వంటలు అన్ని కూడా రెడీ అయిపోయినాయి వినాయకుడికి ఉండరాలు కుడుములు మెయిన్ కదండి అవి అయితే అత్త ఇచ్చేశారు నేను ఇంకా పులిహోర అవి నేను చేసేసాను అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఆల్రెడీ దేవుడి దగ్గర ఒక పక్కన అయితే పెట్టేశాము ఇంకా మేము కూడా రెడీ అయిపోయి మా బొజ్జకాన పైకి పూజ చేయడం అయితే మొదలు పెట్టేస్తాము మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాకు అన్ని ఫెస్టివల్స్ కంటే వినాయక చవితి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా బాగా చేసుకున్నాము ఇది పిల్లల పండగ అని చెప్పొచ్చు మా చిన్నప్పటి నుంచి దీనికి కావాల్సినవి అన్ని మేమే తెచ్చుకునే వాళ్ళం పత్తుర్లు కానీ నారింజ చెట్లు ఉండేవి నారింజకాయలు ఎలక్కాయలు కొన్ని కొన్ని మా బాజీ తెచ్చేవోర్లు అండి పత్రులు మాత్రం మేమే కోసుకొచ్చేవాళ్ళం స్కూల్లో మూడింటికి అలా వదిలేసేవారు పిల్లలందరూ పరిగెట్టుకుండా వెళ్ళి పత్రి కోసేవారు అనమాట అంటే మా స్కూల్కి వెళ్ళి దారిలోనే చాలా చెట్లు ఉండేవి ఒకటే ఒక జమ్మ చెట్టు ఉండేది ఎవరు ముందు వెళ్తే వాళ్ళకే దొరికేది మనకంటే ఫస్ట్కి వెళ్ళిపోయి కోసేసేవారు ఊరంతా తిరిగి చాలా వాళ్ళం ఆ మెమరీస్ అసలు వినాయక చవితి వచ్చినప్పుడల్లా నాకు గుర్తొస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా నా చేతులతో నేనే అన్ని రకాల పట్టు తెచ్చుకున్నాను ఇప్పుడు ఉన్న చోటు కూడా అన్నీ దొరుకుతాయి నాకు చాలా ఇష్టం వినాయక చవితి అంటే అలాగే మా పూజ కూడా చాలా బాగా జరిగింది మీరు మీ వినాయక చవితిని ఎలా చేసుకున్నారో కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి ఆ పూజ సగం వరకు నేను వీడియో తీసానండి ఆ తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి ఫోన్ అడిగారు వాళ్ళకు కూడా ఈ పూజ కథ ఫోన్లో పెట్టిమ్మని లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కూడా నేనే నా ఫోన్లో పెట్టిచ్చాను అందుకని చెప్పి వాళ్ళకి మా పూజ లేట్ అవుతుందని చెప్పి నేనైతే ఫోను ఇచ్చేసాను వీడియో పెట్టి అందుకే నేను ఆ తర్వాత ఏం వీడియో తీయలేదు వాళ్ళ ఇంటి దగ్గర పూజ అయ్యేసరికి చాలా టైం అయింది నేను అందుకే ఏం ప్రసాదాలు అవి కూడా మీకు ఏం వీడియో తీయలేకపోయాను ఇంకా సాయంత్రమే మేము వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసామండి ఆ రోజు ఫుల్ వర్షం ఉదయాన్నైతే ఏం వర్షం లేదండి మధ్యాహ్నం నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది లేట్ అయిపోతుంది నిమజ్జనం మళ్ళీ అంటే మరీ ఆరు ఆ టైంకి అయితే చేయకూడదు కదా నేను ఐదింటికల్లా దీపం ఉంచేసి వినాయకుడిని అయితే తీసేశాను ఇంకా నిమజ్జనం అయితే మావయ్య వచ్చిన తర్వాత మా అబ్బాయి మావయ్య ఇద్దరు వెళ్ళి నిమజ్జనం చేసేసి వచ్చారు అత్తయ్యాలి మాది నేను వద్దన్నాను వర్షాన్నిలో తడుస్తాడని అయినా సరే వెళ్తాను వెళ్తాను అన్నాడు అందుకని మా మళ్ళీ పంపించాను నేను మజ్జనం అయితే వచ్చేసాడు ఇదండి మా వినాయక చవితి మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వినాయక చవితి ఊరేగింపులు కూడా వస్తాయి కదండి అది కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ రోజు నుంచి వినాయకుడు ఊరేగింపులు అయితే స్టార్ట్ అయినాయి అండి అంటే నెక్స్ట్ డే రెండో రోజు ఉండదు ఫస్ట్ రోజు థర్డ్ రోజు ఎక్కువ ఉంటాయి మూడో రోజు నిన్న కదండి నేను అయితే మూడు విగ్రహాల దాకా వచ్చినాయి నాకైతే బలి నచ్చుతుంది వినాయకుడు ఊరేగింపు నేనైతే ఎప్పుడు దూరం నుంచే చూస్తాను వాళ్ళు ఏసాలు వేసారు కదా దాన్ని చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది అందుకని చెప్పి దూరం నుంచే చూస్తాను ఇంకా చూడండి మా విలేజ్ లో వినాయకుడిని నిజంగా చాలా బాగుంటారండి వినాయకుళ్ళు వినాయకుడు అంటే ఏ విగ్రహాన్ని చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది నిజంగా ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి ఉంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మట్టి వినాయకుడు అది కూడా అసలు మీరు కళ్ళు చెదిరిపోతే అంత అందంగా ఉంటది ఎందుకో తెలీదు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది మీరు కూడా దండం పెట్టుకోండి ఆ వినాయకుడు ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బొజ్జుగాన పైకి వచ్చారు బియ్యం అయితే ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత కోతులు వచ్చినాయండి అంటే వినాయకుడు వెళ్ళిన తర్వాత ఇంకా బయటని కూర్చున్నాము అంతే కోతులు వచ్చినాయి మా ఇంటి దగ్గర జాన్ చెట్టు ఉంది కదా డైలీ అండి స్కూల్ టైమింగ్స్ ఉంటాయి కదా పిల్లలకి అలా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వస్తాయి అంటే మార్నింగ్ ఇటు నుంచి అంటే వెనక సైడు అంటే పొలాలు ఉంటాయి ఇంకా లోపలికి అటు వెళ్తాయి మళ్ళీ ఈవినింగ్ సరిగ్గా ఐదు ఆ టయానికి మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తారు కదా అలా వచ్చేస్తాయి రోజు ఇదే టైమింగ్ మధ్యలో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మన జానకాయలు కోసుకుని తింటూ ఉంటాయి అదే మీకు షేర్ చేయాలనిపించింది ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్